ఏపీలో కాకరేపుతున్న దొంగ ఓట్ల వ్యవహారం ఢిల్లీకి చేరింది. మూడు ప్రధాన పార్టీలు ఇదే అంశంపై సీఈసిని కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం కాస్త మరింత ఘాటెక్కింది. మీరంటే మీరే దొంగ ఓట్ల సృష్టికర్తలంటూ దుమ్మెత్తు పోసుకుంటున్నాయి పార్టీలు. ఏపీలో దొంగ ఓట్ల రచ్చ ఢిల్లీ లెవెల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ ఇష్యూలో ప్రధాన పార్టీలు సీఈసి గడప తొక్కడం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సీఈసిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం టీడీపీపై కంప్లైంట్ చేసింది. ఏపీలో ఓటర్ల డేటాను సేకరిస్తోన్న టీడీపీ దాన్ని లండన్, న్యూయార్క్లోని సర్వర్లలో నిక్షిప్తం చేస్తోందంటూ సీఈసికి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు నేతలు. ఏపీలోని ఓట్ల జాబితాలో జరిగిన అవకతవకలపై సీఈసిని కలిసిన టీడీపీ ఎంపీలు దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను సైతం వాలంటీర్లు భయపడుతున్నారని, ఇదే విషయాన్ని ఈసీకి తెలిపామని చెప్పారు. ఇక ఇదే అంశంపై బీజేపీ నేతలు కూడా ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఒక్కో ఇంట్లో 67 ఓట్లు సృష్టించారని ఆరోపించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నియోజకవర్గాల వారీగా సీఈసికి పూర్తి ఆధారాలు అందజేశామన్నారు. ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని, ఇమేజ్ ఫార్మేట్ లో ఇచ్చినటువంటి డేటాని దాన్ని ఎక్సెల్ ఫార్మేట్ కి కన్వర్ట్ చేసి ఆ డేటా అంతా కలెక్ట్ చేసినటువంటి డేటాని లండన్ లో ఉన్నటువంటి ఒక సర్వర్ లో, ఒకటి న్యూయార్క్ లో ఉంటుంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించిన డేటా అంతా కూడా ఈ లండన్ లో ఒక సర్వర్ లో పొందుపరచడం జరిగింది. ఈ ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఇచ్చామో అవి పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీని అంతటికి కారణం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల యంత్రాంగం ఏదైతే దాని కింద కమిషన్ కింద పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభావితం చేస్తూ, భయభ్రాంతులు చేస్తూ, వాళ్ళకు అనుకూలమైన చోటను మాత్రమే వ్యవహరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఒకే ఇంటి నంబర్ మీద 67 మంది పేర్లు ఆ ఓటర్ లిస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రుజువులతో సహా మమ్మల్ని అడిగారు, మీ దగ్గర రుజువులు ఉన్నాయా అని. వారు సంపూర్ణంగా అక్కడ సొంతంగా వారు సర్వే చేయించారు కాబట్టి మా దగ్గర రుజువులు ఉన్నాయి. రుజువులన్నీ కూడా మేము వారికి అందివ్వటం జరిగింది. మూడు ప్రధాన పార్టీలు సీఈసీ దగ్గరకు వెళ్లడం, అది కూడా ఒకే రోజున గంటల వ్యవధిలో ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో వేడి పెంచేలా కనిపిస్తోంది. దీంతో బోగస్ ఓట్ల రచ్చ ముదురు పాకాన పడ్డట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి సీఈసీ నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.